వెల్కమ్ టు జిఎస్ 90 కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రగతి నివేదిక బుక్లెట్ ను జర్నలిస్ట్ యూనియన్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేట్ బషీర్బాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గడిచిన 9 ఏళ్లలో 6,000 కోట్లతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదిక బుక్లెట్ ను ఎమ్మెల్యే జర్నలిస్ట్ యూనియన్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నాడు నేడు జరిగిన ప్రగతిని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. జర్నలిజం అనేది ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని అన్నారు. కానీ అన్ని నియోజకవర్గాల్లో అట్లా ఇస్తారు. మన నియోజకవర్గంలో సంబంధించిన వారికి అక్కడ అన్ని పేపర్స్ అని సమీక్షిస్తాం, అది కూడా ఇస్తాం. ఈ రెండు మెయిన్ ఇష్యూ మేజర్ ఇష్యూస్ మనం చేతితో ఉంటాం, దాని మనం చేతి నుంచి చేసిస్తాం. హౌస్ సైడ్ పట్టాస్ కానివ్వండి, 2BHK కానీ అవి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అన్ని అందరూ ఎమ్మెల్యే అనుకుంటా ఉన్నాం చేయాలని చెప్పేసి. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కలెక్టర్స్ అథారిటీ అంటే ఇచ్చేస్తున్నారు, అక్కడ చేసుకొని ఇచ్చేస్తున్నారు. అసలు మేము ట్యాంక్ తీసుకొని డైవర్టింగ్ కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఇది ఈ మన పరిస్థితులు సరికి కాబట్టి ఒక మీకు రూపొందించినటువంటి ఒక స్టైట్ ఒకటి మీ చేతులు అంటే మన చేతులు మీకు రూపం కావాలా, రాష్ట్రంలో మీరు చూపిస్తలేదు. మీరు మీకు చెప్తే అయిపోతుంది, అందరూ లక్షల మంది ఇప్పుడు అయిపోయినట్టు డిసైడ్ చేసి మా ఆఫీస్లో మా వాళ్ళందరూ కూడా సత్యనారాయణ గారు మల్లేశ్వరాయణ కాబట్టి ఫస్ట్ దశాబ్ది ఉత్సవాలు 21 డేస్ ఉన్నాయి కాబట్టి ఉత్సవాలు గడిచిన 9 సంవత్సరాలుగా మేజర్ అచీవ్మెంట్స్ అని మేము కూడా శాసనసభ్యుడిగా పనిచేసి చాలా సంతృప్తికరంగా సేవ చేయగలుగుతున్నాం. ఈ పేద ప్రధానికని కానీ అవసరమైన ప్రజలకు కానివ్వండి చేస్తూ ఉన్నాం. సరే అక్కడక్కడ రోడ్డుపాటు తప్పులు జరుగుతూ ఉంటాయి, వాస్తవం మీద సరిదిద్దుకుంటూ మరి ముందుగా ప్రయత్నం చేస్తూ ఉన్న సంగతి మెదడు మనవి చేసుకుంటూ ఇప్పుడు మన ప్రగతి నివేదన కుటుంబ నియోజకవర్గం సంబంధించినటువంటి నివేదిక తయారు చేసుకున్నాం. అవుట్లైన్ చాలా డీటెయిల్గా పోలేదు, డీటెయిల్ పుస్తక రూపంలో కూడా తయారు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అవుట్లైన్ ఒకటి మీరు చేసిన తర్వాత మరి బయట ఆవిష్కరించిన తర్వాత మరి అందరికీ ఏర్పాటు చేసినాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 90.